నిర్వహించుకోబోయే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వారి యొక్క ప్రమాణ స్వీకారోత్సవం వేళ తరలి వచ్చిన దేశం నలుగు చెరువుల నుంచి విచ్చేసినటువంటి ఆయా నేతలకు, వివిధ రంగాల ప్రతినిధులకు, పెద్దలకు, ఇతర దేశాల ప్రతినిధులకు అందరికీ పేరు పేరున స్వాగతం చెప్తూ తెలుగువారి యొక్క ఘనకీర్తి ఎంతో ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్ని చెప్పారు. పంచకట్టుటలోన ప్రపంచాన మునగాడు, కండువాలేనిదే గడప దాటని వాడు, పంచభక్ష్యాలు తన కంచాన వడ్డించ గోంగూర కోసమై లొట్టలేసేవాడు ఎవడయ్య ఎవడు వాడు ఇంకెవడు తెలుగువాడు అని చెప్పినటువంటి నాటి పద్యాన్ని తీసుకొని స్ఫూర్తిగా మన తెలుగు జాతి యొక్క ప్రాభవ వైభవాలకి దీటుగా ఇవాళ ఆ రోజున శ్రీ ఎన్టీఆర్, తర్వాత శ్రీ చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క నేతృత్వంలో నాలుగవసారి ముఖ్యమంత్రి అవుతున్నటువంటి ఆ పెద్దల యొక్క సారథ్యంలో పనిచేయడానికి ఇంతమంది సైన్యం సిద్ధంగా ఉంది. మనమంతా వారికి సహకరిస్తాం, ప్రారంభించేటువంటి ఫలాలని అందుకోబోతున్నాం అనేటువంటి మాటను కూడా మీతో గుర్తు చేస్తూ ఉన్నాం. ఇది మామూలు ప్రమాణ స్వీకారం కాదు అని ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ అనుకుంటున్న క్షణం. ఒక తెలుగువారు సాధించాలనుకుంటే ఏదైనా చేయగలరు అని నిరూపించుకుంటున్న క్షణం. అతిరథ మహారథులు, వరల్డ్ కాన్సులేట్ జనరల్స్తో పాటు ప్రముఖ నటులు, భారతదేశం గర్వించదగ్గ నటులు, పద్మ విభూషణులు, సూపర్ స్టార్లు ఈ వేదిక మీద రావడం మనం